Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హఠాత్తుగా మౌనం, అసలు కారణం ఇదే. చంద్రబాబు హఠాత్తుగా సైలెంట్ అయ్యారు. విశాఖ ఎయిర్పోర్ట్లో గోబ్యాక్ రచ్చ తర్వాత చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత నుంచి ఆయన మౌనమే నా భాష అన్నట్లుగా ఉంటున్నారు. చంద్రబాబు ఈ రకంగా ఒక్కసారిగా నోటికి తాళం వేసుకోవడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అన్న సందేహాలు వస్తున్నాయి. చంద్రబాబు విశాఖ రావాలనుకున్నారు. స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా ఆయన ఓవైపు పార్టీ నాయకుల ఇళ్లల్లో పెళ్లిళ్ళు, మరోవైపు చేతన యాత్రలో కలిపి చేస్తే పని పూర్తవుతుందనుకున్నారు. అనూహ్యంగా వైసీపీ రెచ్చగొట్టుడు ప్రతి వ్యూహంతో కథ అడ్డం తిరిగింది. దాంతో చంద్రబాబుకు అప్పనంగా కొంత సానుభూతి కూడా వచ్చింది. ప్రస్తుతం దాన్ని నిలబెట్టుకునే పనిలో భాగంగానే మౌన మంత్రాన్ని జపిస్తున్నారని అంటున్నారు. నిజానికి చంద్రబాబు గత 9 నెలలుగా కాలుగాలిన పిల్లిలా ఏపీలోని ప్రతి జిల్లాలో తిరుగుతున్నారు. ఓడిపోయిన తరువాత నుంచి క్షణం కూడా రెస్ట్ తీసుకోకుండా పార్టీని పట్టాలెక్కించే పనిలో పడ్డారు. అయితే చంద్రబాబు ఎన్ని ఆందోళనలు చేసినా, చలో ఆత్మకూరన్నా, ఇసుక సత్యాగ్రహాలు చేసినా కూడా ఫలితం పెద్దగా లేకపోయింది. జనాలలో రెస్పాన్స్ కరువు అయింది. అయితే వాటన్నింటినీ కలుపుకుని ఒక్కసారిగా విశాఖ గోబ్యాక్ ఎపిసోడ్ ఎక్కడా లేని సింపతిని తెచ్చిపెట్టిందని టీడీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడిని వెనక్కి పంపడం ద్వారా వైసీపీ నేతలు ఏదో సాధించినట్లుగా సంబరం చేసుకుంటున్నారని, కానీ అది వారికి బూమరాంగ్ అయిందని కూడా పసుపు పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన సానుభూతి అస్త్రాన్నే పదునుపెట్టేందుకు ఇంటి గడప దాటడం లేదని అంటున్నారు. ఇంకోవైపు చూసుకుంటే చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయని కూడా ప్రచారం సాగుతోంది. చంద్రబాబు ఎన్నికలలో ఓడిన తర్వాత అప్పట్లో అమెరికాకు వెళ్లి గట్టిగానే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయన చలాకీగానే కనిపించారు. అయితే రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చంద్రబాబుకు చెప్పినా ఆయన రాజకీయ అనివార్యతల కారణంగా రోడ్డెక్కక తప్పలేదు. ఇలా విసుగు విరామం లేకుండా గత 9 నెలలు ఆయన పనిచేయడం వల్లనే ఇప్పుడు మళ్లీ ఆరోగ్య సమస్యలు వచ్చాయని అంటున్నారు. ఈ కారణంగానే చంద్రబాబు గుమ్మం దాటడం లేదని కూడా చెబుతున్నారు. చంద్రబాబు ఆశలన్నీ ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల మీదనే ఉన్నాయి. ఎన్ని రకాల పర్యటనలు చేసినా కూడా అసలైన ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల పైదాటి సమయం ఉంది. అందుకే లోకల్ ఫైట్లో పై చేయిగా నిలిస్తే నైతిక స్థైర్యం పెంపొందడంతో పాటు పార్టీ కేడర్ కూడా పక్కనే ఉంటారని, రానున్న రోజుల్లో పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ధీమా కూడా కలుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ వస్తే తప్ప చంద్రబాబు గుమ్మం కదలరని, అప్పుడే ఆయన అమేతుమీ తేల్చుకుంటారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి చంద్రబాబు మాట్లాడినా రాజకీయమే, మౌనంగా ఉన్నా కూడా రాజకీయమే. దాంతో ఆయన ఏ రకమైన కొత్త ప్లాన్ వేస్తున్నారో అర్థం కాక అధికార పక్షము ఆ వైపుగా చూస్తోందట. అయితే చంద్రబాబు ఈ మధ్య మీడియా ముందుకు వచ్చినా కేవలం బీసీ రిజర్వేషన్ల అంశానికే పరిమితమయ్యారు. ఐటీ దాడులు, విశాఖ పర్యటనను అడ్డుకోవడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించకపోవడం గమనార్హం.